అయితే అయితే నాకు ఏంటంటే ఆశ్చర్య కాదు, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం అంటే కేసీఆర్ అంత బలమైన నాయకుడు కదా, కజ్వేల్లో ఈటెల రాజేంద్ర గారు నేను పోటీ చేస్తా ఓడిస్తానంటారు, ఏంటి ఏంటి ఆ ధైర్యమా, లేకపోతే ఏదో ఒకటి ఊరికే డైవర్షన్ పాలిటిక్సా? ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్? ఈటెల రాజేందర్ గారు ఒక ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎస్, మరి ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయే క్రమంలో అనేక చోట్ల ముఖ్యమంత్రులు కూడా ఓడిపోయిండ్లు, అనేక పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఓడిపోయిండ్లు. కాబట్టి గజ్వేల్నే నేను పోటీ చేసి నా వాదన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తా అని చెప్పి ఆయన అన్నాడు. పార్టీ ఇంకా దానికి నిర్ణయం తీసుకోలేదు, బట్ ఆయన యొక్క ఆలోచన వెలిబుచ్చడంలో తప్పలేదు. కాబట్టి ఆయన ఆలోచన వెలిబుచ్చిండు, వెలిబుచ్చిన దానికి టిఆర్ఎస్ కింద మీద అయిపోతున్నారు కదా, చూసినాం కదా. మరి ఐదుగురు ఏడుగురు ఎనిమిది మంది కలిసి ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజేందర్ గారిని అంతగా ఆడిపోసుకోవడం, అదంతా అవసరం ఏమున్నదండి అనేది. వాళ్ళకి ఏమి లేకపోతే బీజేపీ థ్రెట్టే కాదనుకోండి, ఇది అవసరం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ బీజేపీ థ్రెట్టే కాదనుకోండి, ఇవన్నీ ఇంత అవసరం లేదు కదా, ఇంత అడావుడి. వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారిని వాళ్ళు సస్పెండ్ చేస్తారా, లేదంటే వాళ్ళు సాగనంపుతారా, లేకపోతే ఆయనే రాజీనామా చేస్తారా, వెయిట్ అండ్ సీ, చూద్దాం. కానీ ఏది ఏమైనా ఉప ఎన్నిక వచ్చేటట్టుగా ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుందని మీరు నమ్ముతున్నారా? నేనేమంటున్నా అంటే ఇంకా కొద్దిగా సమయం పడుతుంది, అది ఉప ఎన్నిక జరుగుతుందా జరగదా అంటే అట్లా కాదు. రాజగోపాల్ రెడ్డి గారికి అమిత్ షా గారు ఏదో హామీ ఇచ్చారని ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చేటట్టు చూస్తాము, ఆ తర్వాత నేను గెలిపిస్తాం అన్నారని చెప్పి నిజంగా అంత ధైర్యం బీజేపీకి ఎట్లా చేయగలుగుతుంది? అక్కడ ఇంతవరకు అసలు మునుగోడులో మీకు అసలు బలమే లేదు కదా. ఇప్పుడు ఒకటి కేఎస్ గారు గారు 2018 మీరు అసెంబ్లీ ఎన్నికల్లో మా ఓట్ పర్సెంట్ వేరు, అదే 19 కొద్ది రోజుల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్ పర్సెంట్ వేరు, హైదరాబాద్ జిహెచ్ఎల్ ఎన్నికల్లో మా ఓట్ పర్సెంటేజ్ వేరు, దుబ్బాక వేరు, హుజురాబాద్ వేరు. ఎప్పటికప్పుడు ఏ ఎన్నిక ఏ రెండు ఎన్నికలు ఒకటే కాదు. కాబట్టి పరిస్థితులు మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజా యొక్క అభిమానం పెరుగుతున్నది, ప్రజా ఆదరణ పెరుగుతున్నది, చాలా మార్పులు వస్తున్నాయి. ఇంకా రాజకీయ పునరేకీకరణ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నది. ఇటువంటి యొక్క స్థితిలో ఆ విజయ అవకాశాలు భారతీయ జనతా వైపు పుష్కలంగా ఉన్నాయి, జరగబోయేది అదే ఇవాళ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని 50 ఏళ్ళు గతంలో ఎట్లయితే ఇతర పార్టీలను ఆకర్షించిందో మీరు కూడా అదే పని చేయబోతున్నారు అన్నమాట. అట్లయితే మేము అదే చేయడం కాదు, ఆ పరిణామ క్రమంలో కొంతమంది వస్తున్నారు. మా పార్టీని మేము ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, మా విషయాలు చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారి కార్యక్రమాల గురించి మేము పార్లమెంట్ ప్రవాస యోజన అని ఇవాళ జ్యోతిరాదిత్య సింధియా గారు రేపు ఎల్లుండి ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ లో పర్యటించబోతున్నారు. అనేక మంది మేము కిందికి వెళ్ళి ప్రజలను కలుసుకుంటున్నాం. మా యొక్క బండి సంజయ్ గారు 2 తారీఖు నుంచి మళ్ళీ 3వ విడత పాదయాత్ర చేస్తున్నాడు, బైక్ ర్యాలీలు చేస్తున్నాం, మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఆ క్రమంలో అనేక మంది వస్తున్నారు తప్పితే అది సేమ్ టు సేమ్ ఏం కాదు. టిఆర్ఎస్ సేమ్ టు సేమ్ కాదంటే టిఆర్ఎస్ పరిస్థితి వేరు, బీజేపీ పరిస్థితి వేరు అంటున్నారు.